చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపెట్టి రాజధాని గ్రౌండింగ్ చేయకపోవడం ఆయన చేసిన పొరపాటు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చడం కరెక్ట్ కాదు అని ఇద్దరు చెప్పిన కదా. ఇప్పుడు దీన్ని మొదటి పార్ట్ వైసీపీ కట్ చేసుకుంటారు, రెండో పార్ట్ టీడీపీ కట్ చేసుకుంటారు. ఓకే, కరెక్టే కానీ నేను రెండో సర్క్యులేట్ అవుతాయి. నాదొక క్వశ్చన్, అసలు చంద్రబాబు గ్రౌండ్ చేయలేదని మీరు ఎలా చెప్పగలరు? గ్రౌండ్ శాశ్వత భవనాలు గ్రౌండ్ అయి ఉంటే ఇలా జగన్మోహన్ రెడ్డి మార్చగలిగవాడా? ఇప్పుడు ఇప్పుడు ఉన్న భవనం ఏంటి? అది తాటాకులది కాదు కదా, శాశ్వత భవనం కాదని వాళ్ళే చెప్పారుగా. వాడిన ఒక ఒక పదం తాత్కాలిక భవనం అని చెప్పారుగా. తాత్కాలిక వసతి అసెంబ్లీకి ఏదున్నా చెప్తా చెప్తా ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మనం కూడా చూడడానికి ప్లేట్ టు ది గ్యాలరీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైకోర్టు భవనం ఉంది అక్కడ, అది ఏంటి, హైకోర్టుకి తాత్కాలికం, కొత్త భవనం వచ్చాక హైకోర్టు వెళ్తుంది. దిస్ విల్ బి ఫర్ సివిల్ కోర్ట్స్ అన్నది. అది ఎలాగో ఉంటుంది అట్లాగే ఇది అసెంబ్లీ. ఇది ఇప్పుడు అసెంబ్లీ భవనం అని ఏదైతే ఉందో ఇది కొత్త మరో పెద్ద అసెంబ్లీ భవనం నిర్మాణం జరిగిన తర్వాత ఇది ఇట్ విల్ బి లైక్ ఏ టౌన్ హాల్ ఏదో అట్లా ఏదో చెప్పారు అప్పుడు. అంటే ఏదున్నా నేను అనేది ఏంటంటే, ఒక ఐదేళ్ల పాటు నీకు అధికారం ఉన్నప్పుడు ఐదేళ్లలో చేయగలిగిందే చేయాలి. నువ్వు 50 ఏళ్ళలో పెట్టుకుని ప్రోగ్రామ్ పెట్టుకుంటే ప్రాక్టికల్గా జరగదు. డెలివరబుల్ అయితే ఐదేళ్ళకి పెట్టుకోమని అంటలేదు. 20 ఏళ్ళకి పెట్టుకున్నా కూడా ఐదేళ్ళకి ఎట్లా పెడతారండి? ఇప్పుడు మీరు అందుకే కంప్లీట్ చేయకముందు మీరు క్వశ్చన్. నేను ఏమంటున్నాను, 20 ఏళ్ళకు పెట్టుకున్నా 5 ఏళ్లకు డెలివరబుల్ టాంజిబుల్స్ ఉండాలి. లేనప్పుడు ఏమవుతుంది అంటే ప్రశ్నలు వస్తాయి. కరెక్టే, ప్రశ్న తప్పు లేదు, నేను చూడనంటాం తప్పు. చూడడం ఎట్లా తప్ప? అది కరెక్ట్గా చూడకుండా ఎట్లుంటాం? ఏదున్నది జరిగింది, అందరికి కళ్ళ ముందు ఉన్నప్పుడు చూడ. మరి అప్పుడు అక్కడ ఏ కట్టడాలు లేవంటానికి లేదు, రోడ్లు రహదారులు లేవంటానికి లేదు, అన్ని లేదని అంటే అక్కడ ఉన్నంగా లేదని ఎవరు చెప్పగలరు? మరి అదే నేనేది దాన్ని ఏంటంటే, సరే ఇప్పుడు ప్రతిపక్షం గ్రాఫిక్స్ అని చెప్పడం తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ ఆ ప్లేస్లో తెలుగుదేశం ఉన్నా అదే మాట అనేది అది వేరే. కానీ మీ బొట్టాళ్ళు అనుకోండి, తటస్థం కూడా కాదు. మీరు స్వతంత్రంగా మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇది ఇది దీంట్లో ఈ లోపం దీంట్లో ఈ ప్లస్ అని చెప్పగలగాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఓపెన్ ఆర్ట్ ఓన్లీ అని అమరావతి ఉంటే మీరు అన్నట్లు వివరంగా చెప్పగలుగుతారు. అమరావతే కాదు ఒక భాగం, అంటే అది మీకు ఎక్కువ దాని మీ చుట్టూ తిరిగింది అది అందుకని. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చాక ఎవరికి అవసరమైన భాగాన్ని పార్ట్ వాడు తీసుకొని దాన్ని సర్క్యులేట్ చేసుకుంటున్న రోజులు దాన్ని నువ్వు అవాయిడ్ కూడా చేయలేవు. ఇప్పుడు దాని ఇప్పుడు ఎవరి పార్ట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు ఉదాహరణకు నేను రాజశేఖర రెడ్డి గురించి ఒక ఉదాహరణ చెప్పాను. విజయమ్మ గారు కూడా తన పుస్తకంలో దాన్ని కోట్ చేశాను. ఏం ఉదాహరణ చెప్పాను, నేను 500 మంది విద్యార్థులు తీసుకొని వెళ్తే ఏదో ఏజ్ రిలాక్సేషన్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మీరు ఎవరు జయించారని చెప్తారు అంటే, సార్ మీరే జయించారని చెప్తామంటే అది కాదయ్యా, నాగేశ్వర సార్ జయించారని చెప్పాలి అన్నాడు. సో దాన్ని నేను ప్రస్తావించాను. సో అది ప్రస్తావించినప్పుడు విజయమ్మ గారు దాని పుస్తకంలో కోట్ చేశారు. ఇది నేను ప్రస్తావించడం లో తప్పేమీ లేదు, ఆమె తనకు ఉపయోగపడింది కనుక కోట్ చేయడంలో తప్పేమీ లేదు. దీన్ని భూతద్దంలో పెట్టి చూడడంలో తప్పొస్తుంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గురించి మెచ్చుకున్న సమయంలో కూడా ఇప్పుడు అనేక సార్లు చెప్పాడు, ఆ హైదరాబాద్ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పునాదులు వేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైమే, దీంట్లో ఎవరు కాదనగలరని అనేక సార్లు అన్నాను. ఈ పార్ట్ టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు, చేసేతున్న వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, అలా అవసరాన్ని వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్య ఒకటి సర్క్యులేట్ అవుతుంది. నేను ఏదో ఒక వీడియోలో ఒక కాంటెక్స్ట్లో ఏం చెప్పానంటే, మా పనామని అడిగాను ఎవరు ఎవరికి ఓటేస్తామంటే బీజేపీ కొట్టేస్తా అని. ఎందుకమ్మా అంటే రీజన్ చెప్పింది అని చెప్పాను. ఇప్పుడు ఆ ఒక్క చిన్న 1 మినిట్ ఇది మామూలుగా సర్క్యులేట్ అయితే లేదు. మరి అవుతుంది అంతే కదా, అది అవుతుంది. ఇప్పుడు నేను కాదని అనలేదు, మాట్లాడలేదా మాట్లాడలేదు, మాట్లాడారు, నేను అబద్ధం చెప్తలేను. కానీ అది ఆ ముక్క మాత్రమే తీసుకొని చేసినప్పుడు ఏమని వస్తుంది, బీజేపీ నెక్స్ట్ 2023లో గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది అనే అభిప్రాయం కూడా చెప్పాడు, నాగేశ్వర్ చెప్పాడు అంతే. సో దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారో చూడు, అంతే. తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది, అంతే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నాడు, నేనేమంటాను, ఐఎమ్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఐ కాంట్ ప్రివెంట్ ఇట్, నేను ఆపలేను కనుక హ్యాపీ. ఆ మేరకు పోనీయండి ఆ సర్కిల్లో. కాదు, ఈ మాట కమ్యూనిస్టుల నోటు అని చెప్పడానికి వస్తే బాగుండు, అది రాదు.
బీజేపీకి రోకనా అంటారు. అంతే నువ్వే కూడా నీ శక్తి అంత నువ్వెంత దాన్ని బీజేపీ. నేను అనే పాయింట్ ఏంటంటే బీజేపీనైనా ఎవరినైనా చరిత్రను మనమే నిలపగలుగుతాం అంటే పొరపాటు. అదే కదా, చరిత్ర క్రమంలో మనం వ్యాఖ్యాతలమే తప్ప చరిత్ర నిర్మాతలు కాదు. అదే ఎట్ ద మోస్ట్ ఓకే, వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పగలం. కానీ అంతే కదా, మన పని కాదు కదా, వాళ్ళు చేతులు అడ్డం పెట్టి మేము ఆపుతాం మేము ఆపుతాం అంటే అది మన పని కాదు, అది తెలంగాణ ప్రజల పని. ఆపాలా ఆపకూడదా అని వాళ్ళు చేసే పని మనం ఎందుకు చేయాలి? అవును, సో మన పనే కాదు. మన పని సమాజంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని అర్థం చేయించడం అంతే. జనం అర్థం చేసుకుంటారా లేదా అంతే, అర్థం చేసుకుని ఏం చేస్తారనేది మన సంబంధం కాదు కదా. అల్టిమేట్లీ ఇప్పుడు ప్రతిపక్షాల భాష అట్లే ఉంటుంది, ప్రభుత్వాన్ని చేయమంటారు. వాళ్ళు చేశారనుకోండి, చెయ్యదలుచుకోకపోయినా ప్రతిపక్షాల ఒత్తిడితో తల వంచిన ప్రభుత్వం అంటారు. చేసినప్పుడు ఆయన ఆనందం అనొచ్చు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రతియే అంతే, అది ప్రతే అది అది అలా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడో 40-50 ఏళ్ళ క్రితం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మెచ్చుకున్న సందర్భాలు మనం చూసేవాళ్ళం, ఇప్పుడు లేవు కదా. అది అంటే ఇప్పుడు ఇంకొక మనకు కమ్యూనికేషన్ థియరీలో ఒకటి ఉంది, సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని. ప్రతి మనిషి తనకు కావాల్సిందే చూస్తాడు, తనకు కావాల్సిన రీతిలో అర్థం చేసుకుంటాడు, తనకు కావాల్సినదే గుర్తుంచుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నేను ట్విట్టర్లో నేను ట్వీట్ చేస్తే కేటీఆర్ రీట్వీట్ చేశాడు, దాంతో అది సహజంగానే కేటీఆర్ రీట్వీట్ చేస్తే వైరల్ అయింది. ఇప్పుడు నా మీద ఏంటంటే మీరు ట్విట్టర్లో టీఆర్ఎస్ నాగేశ్వర్ ట్విట్టర్ అకౌంట్ మేనేజ్ చేస్తోంది, ఇది విమర్శ మొదలు పెట్టారా? మొదలు పెట్టారు. అయితే జోక్ ఏంటంటే నేను కేసీఆర్ను ప్రశ్నిస్తూ కూడా ట్వీట్ చేశాను, దానికి అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు దాన్ని వైరల్ చేసుకుంటలేరు. అవునా, దానికి నేనేం చేస్తా? దానిలో బండి సంజయో రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసి. మీరు ఎక్కువ కేసీఆర్ కంటే కూడా ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కువ కామెంట్ చేస్తుంటారు అనేది ఒక విమర్శ కూడా ఉంది. విమర్శ కానీ అభిప్రాయం కానీ వాటెవర్ ఇట్ ఇస్, సరిగ్గా మీరు తెలంగాణ గురించి మాట్లాడతలేరు, ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అని ఇంకో విమర్శ. అదే అదే నేను అనేది తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అట్లా కూడా ఉందా? మీరు ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడతలేరు, మీరు కింద కామెంట్ చూడండి, నేను చెప్పడం కాదు. మీరు ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటారు, తెలంగాణ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అంటారు. ఇప్పుడు వార్తలు వచ్చేప్పుడు తెలంగాణలో 3 by-elections వచ్చినాయి, సో వాడి గురించి మాట్లాడతాం. రాలేదనుకో, అవును, వాడిని కూడా కొంచెం ఇప్పుడు నిన్న హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చింది మాట్లాడినాం, సో అంతకుముందు మాట్లాడలేదు. మీరు లాస్ట్ 10 days, 15 days వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి 5-10% కూడా ఉండవు, తెలంగాణ నుంచి 90% ఉంటాయి. మీ లాస్ట్ 15 days వీడియోస్ ఇది దేర్ ఆల్ ఓపెన్ గా, నేను క్లెయిమ్ చేసుకోలేము కదా. అంటే నాకు తెలియదు, మీరు యాజ్ ఆఫ్ నౌ ఈ రికార్డ్ చేస్తున్న దాని సమయంలో ఒక 10 రోజులు వెనక్కుపోండి, ఓకే, వీడియోలు చూడండి, 90% తెలంగాణ ఉంటాయి, 10% కూడా ఏపీ ఉండవు. అప్పుడేమంటున్నారు, ఏపీ గురించి ఎందుకు మాట్లాడతలేరంటే, సమస్య ఏంటంటే దేని గురించి మాట్లాడాలని నా మీద ఆధారపడి ఉండదు, ఎవరు కావాల్సిన రంగు వాళ్ళు పూసేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, సమస్య ఏంటంటే నేను చెప్పిన సెలెక్టివ్ ఎక్స్పోజర్. ఇప్పుడు వాళ్ళు దాన్నే చూస్తారు, తనకు అవసరమైన చూసుకొని వ్యాఖ్యానం చేస్తుంటారు. అయితే ఇవి అనివార్యం కదా, మనం ఏం చేయగలం?